గోదావరి జిల్లాల్లో కీలక నియోజకవర్గం కాకినాడ రూరల్ రెండు వేల ఎనిమిది డీలిమిటేషన్లో ఈ నియోజకవర్గం ఏర్పడింది కురసాల కన్నబాబు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి రెండుసార్లు గెలిచారు మూడోసారి బరిలోకి నిలిచారు విపక్షాల పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేన పార్టీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీకి దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందింకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రెవైండ్ చేసుకుందాం పందంకోళ్లు వన్ సర్వే ప్రకారం కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు శాతం జనసేన పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు ఇతరులకు నాలుగు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైంది ఇప్పుడు పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన కాకినాడ రూరల్ సెగ్మెంట్లో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం పందెంకోళ్లు టూ లేటెస్ట్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబుకు అనుకూలంగా నలభై ఆరు శాతం ఓటు చేరు జనసేన పార్టీ అభ్యర్థి యాభై ఒక్క శాతం ఓట్ చేయరు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం లెక్కలైతే వెల్లడవుతున్నాయి కోళ్లు వన్ సర్వేకు కోళ్లు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కన్నబాబుకు నలభై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే పందంకోళ్లు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది అలాగే జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీకి గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్ షేర్ వస్తుందని అంచనాలు వెలువడగా ఇప్పటి సర్వేలోనూ ఎలాంటి మార్పులు లేకుండా ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో నాలుగు శాతం ఓటు షేర్ వస్తుందని వెల్లడవగా ఇప్పుడు మూడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేనకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు టూ రెండు సర్వేల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా కన్నబాబు హయాంలో కాకినాడ రూరల్ అభివృద్ధి చెందింది అనే అభిప్రాయం కనిపిస్తోంది జగన్ సర్కార్ సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి కన్నబాబు ఇంటింటి ప్రచారంతో జోరులో ఉన్నారు ఇక సెగ్మెంట్లో కన్నబాబుకు మంచి పేరు కూడా వినిపిస్తోంది మరోవైపు జనసేన అభ్యర్థికి టీడీపీ నేతల నుంచి పూర్తిస్థాయి సపోర్టు లేకపోవడం కనిపిస్తోంది పిల్లి అనంతలక్ష్మి సపోర్ట్ లేకపోవడం కూడా జనసేనకి సవాల్గా మారింది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సమీకరణాలు ఎలా ఉన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది